ఎండాకాలంలో అడవులు తలగవడుడు, ఊర్ల పొంట గడ్డి వాములు అంటుకొని గుడిసెల కగ్గంటుకునుడు బగ్గైతుంటాయి. అసలే ఎండలు మండుతాయి కాబట్టి చిన్న అగ్గిరవ్వతోని మంటలు లేస్తుంటాయి. ఏ ఇది చలికాలమైనాయే గసొంటి తిప్పలేముండయి అంటానికి లేదు లో. ఏ కాలమైనా అగ్గంటుకున్నదంటే బుగ్గే. ఓ కొడుకు, అటు అంతెత్తు మంటలు లేవవట్టే, ఇటు మొత్తం పొగ చూరవట్టే. ఇటు అన్న తన్నలాడుతుండగానే ఫైర్ ఇంజన్ రానే వచ్చింది. జెప్ప జెప్ప పైపు వర్షి ఆర్పుతున్నారు. మొదలు గీ తక్కువ గాలిన ఆటోలు నార్పి అటెనుక పెద్ద మంటల మీద పడ్డారు. అయినా కూడా 36 బండ్లు 6 కార్లు తలగబడ్డాయి. 2 ఫైర్ ఇంజన్లు చాలాసేపే తిప్పలు పడ్డాయి మంటలు చల్లారిపోతానికి. కానిది పాత బండ్ల షెడ్డు కాదుల్లో. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్. రూల్స్ తప్పిన బండ్లను పట్టేస్తారు కదా, అగో గవన్నీ తెచ్చి స్టేషన్ మైదానంలో పెట్టిండ్రు. దండగలు గట్టి కొంట పోవాలే, లేదంటే అర్రాస్ పెడతారు. అయితే ఈడంతా చిత్తడు చిత్తడు ఉన్నది. ఆయన తెవలో సిగరెట్ బీడో దాగి వేసినట్టున్నారు. జెప్పునంటుకొని గింత పని అయిందంటున్నారు పోలీసులు. మరిప్పుడు ఆ బండ్ల ఓనర్లు వచ్చి ఫైన్లు కడతాం, మా బండ్లేవంటే ఏమని చెప్తారో.